హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం తెచ్చారని కాంగ్రెస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం అన్నారు. బైనపల్లి మండలంలోని అనంతపల్లి గ్రామంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ దళితులపై ప్రేమ ఉంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్క దళితునికి 10 లక్షలు ఇవ్వాలని కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం తెచ్చారని అన్నారు. కేవలం ఎన్నికల కోసమే మాటల గారడీతో ప్రజలని మభ్యపెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు పెద్దపీట వేశారని దళితుల్ని ముఖ్యమంత్రి చేశారని ఇందిరమ్మ ఇళ్లను కట్టించారని అన్నారు. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఒక్కసారే రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్దే అన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి రాకముందు దళితుల్ని ముఖ్యమంత్రిని స్థాని మాట తప్పారని అలాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదని తెలిపారు. దళితులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి దళితునికి 10 లక్షలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కూస రవీందర్, ఎంపీటీసీ సభ్యులు ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయిని ఎల్ఎచ్, మహమ్మద్ హుస్సేన్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. లక్ష్మణ్ అన్న గారిని వెనుక పైకి రాల్సి నియోజకవర్గ ప్రేమ నియోజకవర్గ ప్రజల మీద విపరీతమైన ప్రేమ ఉడికొస్తుంది. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ఏదో భూములు కబ్జా చేసిండు, అవినీతికి పాల్పడుతుండని చెప్పి రాత్రికి రాత్రి ఆయన మంత్రి పదవి ఉడగొట్టి ఆయన రాజీనామా చేసేలా ప్రోత్సహించిన చంద్రశేఖరరావు గారు ఆ నియోజకవర్గంలో మళ్ళీ గెలవాలంటే దళితులను మచ్చిక చేసుకోవాలి, దళితులను మచ్చిక చేసుకుని ఇంటికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆ ఎన్నిక గెలవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పిలుపులు పంపుతున్నారు. ఎస్ ముఖ్యమంత్రి గారు, మీరు హుజూరాబాద్ నియోజకవర్గంలో మా దళిత సోదరులందరికీ 10 లక్షల రూపాయలు బరాబర్ ఇవ్వాల్సిందే. హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు 119 నియోజకవర్గాలు ఉన్నటువంటి మా దళిత సోదరులకు కూడా వాళ్ళకు ఏ విధంగా అయితే ఇస్తున్నావో 10 లక్షల రూపాయలు మా చొప్పదండి నియోజకవర్గంతో పాటు మా అనంతపల్లి గ్రామంలో దళిత సోదరులతో పాటు ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా దళిత బంధు అమలు చేయాలని చెప్పి ఇందిరమ్మ ఖాళీ ఉందా? ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు లేదా? ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. దళితులకు అసైన్మెంట్ భూములు ఇచ్చి దళితులు ఆత్మగౌరవంతో బతకాలే భూమి ఉపాధి పని పోతున్నారు. అందరూ ఎవరు పెట్టిండ్రు అది? కేసీఆర్ పెట్టిందా? మోడీ పెట్టిందా? మరి ఎవరు పెట్టిరు? సోనియా గాంధీ గారు పెట్టింది అవునా కాదా? ఇది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు అక్కడ యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఏ ఒక్కరు ఆకలితో అవ్వండి. ఇవాళ ఉపాధి హామీ పథకాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఖరీదైన వైద్యం చేసుకోవాలి, పేదోడు రోగం అంతా చచ్చిపోబడుతుండదు అని చెప్పి అపోలో హాస్పిటల్ లేకపోతే నిమ్స్ హాస్పిటల్ ఇట్లాంటి యశోద హాస్పిటల్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్ ఒక ధనికంతో సమానంగా మనం వైద్యం చేయించుకునే వెసులుబాటు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.